సినిమా మార్కెట్ ని బాహుబలి ఒక్కసారిగా పెంచేసింది. మార్కెట్ ఎక్స్పెన్షన్ ని ఓ రేంజ్ లో పెంచేసిన బాహుబలి రిలీజ్ తర్వాత రిలీజ్ అవుతున్న సినిమాలలో కలెక్షన్లలో భారీ మార్పు కనిపిస్తుంది. అది పెద్ద హీరోల సినిమాలకు మరీ ఎఫెక్టివ్ గా కనిపిస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. లేటెస్ట్ గా రిలీజ్ అయిన దువ్వాడ జగన్నాథం కలెక్షన్లు చూస్తే ఇది ఈజీగా అందరికీ అర్థమైపోతుంది. ఇది వరకు అల్లు అర్జున్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అయిన సరేనోడు సినిమా తొలి రోజు మొత్తం మీద 11 కోట్ల షేర్ ని వసూలు చేయగా ఇప్పుడు ఏకంగా 60% ఇంప్రూవ్మెంట్ తో దువ్వాడ జగన్నాథం సినిమా ఏకంగా 18.2 కోట్ల షేర్ ని వసూలు చేసింది. ఈ లెక్కన 60% ఇంప్రూవ్మెంట్ అయిన అల్లు అర్జున్ క్రేజ్ ని కంపేర్ చేస్తూ త్వరలోనే రిలీజ్ కాబోతున్న మహేష్ బాబు ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ ల సినిమాల కలెక్షన్లలో ఇంప్రూవ్మెంట్ ఏ రేంజ్ లో ఉంటుందని అందరిలోనూ ఆసక్తి మొదలైంది. అల్లు అర్జున్ కి 60% పెరిగినట్లే ఎన్టీఆర్ మహేష్ పవన్ ల సినిమాలకు కూడా ఖచ్చితంగా మార్కెట్ ఎక్స్పెన్షన్ జరగడం ఖాయం కాబట్టి తొలి రోజు ఈ హీరోలు నటించిన సినిమాల కలెక్షన్లు 30 కోట్లను టచ్ చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి ముగ్గురు హీరోలలో ఏ హీరో సినిమా ముందుగా ఈ 30 కోట్ల మార్కును క్రాస్ చేస్తుందో చూడాలి. మీరు ఎవరి సినిమా ఎక్కువ మార్కెట్ ఉంది అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి.